రైట్, వెల్కమ్. ఆర్ఆర్బీ సంబంధించిన ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అందులో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాపిక్స్ వీలైనా ఎక్కువగా నేర్చుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అది హ్యూజ్ టాపిక్ కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా వరకు మన లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. అంటే అన్ని మన లక్షణాలు, మన ప్రవర్తన కానీ, మనం రోజు ప్రవర్తించే తీరు కానీ చాలా రకాల జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి ఆ లక్షణాలన్నీ. అవి దాన్ని ఏమంటారు అని అడుగుతుండు. క్రోమోజోమ్స్ అంటారా, బహుజన్యుత్వం అంటారా, అప్రభావిక అంటారా, ప్రభావిక అంటారా, అంటే బహుజన్యుత్వము అంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండు, క్రింది వాయువులో జడవాయువు కానిది ఏది అని అడుగుతుండు. జడవాయువు అంటే ఏంటిది, ఇనర్ట్ గ్యాస్, అంటే ఫుల్లీ స్టేబుల్ గ్యాస్ ఏది అని అడుగుతుండు. చూడండి ఇక్కడ ఏది, జినాన్. జినాన్ ఏంది, ఒక జడవాయువు. రైట్, ఆర్గాన్, అది కూడా ఒక జడవాయువే. హీలియం, హీలియం కూడా ఒక జడవాయువే. జడవాయువు కానిది ఏంది అంటే క్లోరిన్. ఒకసారి జడవాయువులు ఏంటివో చూద్దాము. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రెప్టాన్, క్సినాన్, రెడాన్, వీటిని జడవాయువులు, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. స్టెబిలైజ్డ్, ఫుల్ స్టెబుల్గా ఉంటాయి, ఎక్కడ కూడా రియాక్షన్ జరిపాయనమాట. రైట్, ఇందులో కానిది ఏది అంటే క్లోరిన్ అనేది జడవాయువు కాదు. రైట్, మనం ఉప్పులో ఉంటుంది కదా క్లోరిన్, అదే క్లోరిన్. రైట్, ఉప్పు హెచ్సిఎల్ కదా, అలా ఉండే క్లోరిన్ కదా, అదే క్లోరిన్ అనమాట ఇది. రైట్, ఒక దాంతో రియాక్షన్ జరిపింది, హైడ్రోజన్తో జరిపింది అంటే అది స్టెబిలైజ్డ్ ఉన్నట్టే. రైట్, కాబట్టి సిఎల్ మైనస్ అని చెప్పుకుంటాం, హెచ్ ప్లస్ అని చెప్పుకుంటాం, జరిపింది అంటే కాదన్నట్టే కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ కరెన్సీని, అంటే ఇండియన్ రూపీ ఉంది కదా, దాన్ని దశాంశక విధానంలోకి ఏ సంవత్సరంలో మార్చారని అడుగుతుండు. గుర్తుంచుకోండి, ఏ సంవత్సరంలో మార్చారు, 1957వ సంవత్సరంలో మార్చారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కూలింగ్ సిస్టమ్కు చెందిన భాగము ఏది. రైట్, కూలింగ్ సిస్టమ్కు చెందిన భాగం ఏది అని అడుగుతుండు. ఏది కూలింగ్ సిస్టమ్కి, రేడియేటర్ కాదు, తెలుసు అది ఆల్రెడీ కూలింగ్ సిస్టమ్కి సంబంధించింది కాదు. వాటర్ పంపు కూలింగ్ సిస్టమా, కాదు. ప్రెషర్ క్యాప్, ప్రెషర్ క్యాప్ కూడా అది కూలింగ్ సిస్టమ్ కాదు, ప్రెషర్కి సంబంధించింది కాబట్టి కాదు. ఎయిర్ కంప్రెసర్ అన్నది కూలింగ్ సిస్టమ్కి సంబంధించింది. రైట్, ఓన్లీ ఇది మనకి దీని మీద అవగాహన లేకున్నా కానీ జస్ట్ ఆప్షన్ చూసి వెరిఫై చేసి కాదు అని చెప్పేసి ఏదో గుర్తుంచుకోవాలంతే. రైట్, నెక్స్ట్ ఎస్ఏఆర్ను విస్తరించండి అని అడుగుతుండు. ఎస్ఏఆర్ అంటే గుర్తుంచుకోండి ఏంటిది, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అంటారు. రైట్, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్, ఎస్ఏఆర్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంజాబ్ లలిత కళా అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు. రైట్, పంజాబ్ లలిత కళా అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు, ముక్తానగర, లుథియానానా, పాటియాలానా, చండీగర్. ఎక్కడ ఏర్పాటు చేసారు, రైట్, చండీగర్లో ఏర్పాటు చేసారు. రైట్, మరొకసారి, పంజాబ్ లలిత కళా అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేసారు, చండీగర్లో ఏర్పాటు చేసారు. నెక్స్ట్ క్వశ్చన్, రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ సాగరానికి చెందింది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటిది, మంటల చట్రం అని తెలుగులో అంటారంట, ఇక్కడ క్లియర్గా ఇచ్చింది కదా, మంటల చట్రం, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఏ సాగరానికి సంబంధించింది అంటే అట్లాంటిక్ కాదు, ఇండియన్ ఓషన్ కాదు, అంటార్కిటిక్ కాదు, పసిఫిక్ ఓషన్కి సంబంధించింది, హిందూ మహాసముద్రంకి సంబంధించింది. రైట్, క్లియర్గా గుర్తుంచుకోండి, రింగ్ ఆఫ్ ఫైర్ హిందూ మహాసముద్రంకి పిలుస్తారనమాట, ఎందు రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 1950లో డాష్ని చైనా తనలో కలిపేసుకుంది. క్లియర్గా, 1950లో చైనా తనలో దేన్ని కలిపేసుకుంది అని అడుగుతుండు. టిబెట్నా, అస్సాంనా, భూటాన్నా, నేపాల్నా అని అడుగుతుండు. ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటి అంటే భూటాన్ ఇప్పుడు స్వతంత్ర రాజ్యమే, సో భూటాన్ని కలిపేసుకోలేదు, నేపాల్ని కూడా కలిపేసుకోలేదు. నేపాల్ కూడా తన దగ్గర ఉంటుంది కాబట్టి మనకు డౌట్ వస్తుంది, నేపాల్ని కల్పించుకోలేదు. అస్సాం ఇప్పుడు మనదే, సో ఆ ఆన్సర్ అది గ్యారంటీ కాదు. ఆన్సర్ వచ్చేసి టిబెట్. టిబెట్ని ఎప్పుడు కల్పించుకుందట, 1950లో కల్పించుకుందట, చైనా తనలో కల్పించుకుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యత విషయంలో ప్రమాణాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది అని అడుగుతుండు. రైట్, అంటే క్వాలిటీని చెక్ చేయడానికి వాటి యొక్క ప్రమాణాలు ఉంటాయి కదా, ఆ ప్రమాణాలన్నింటినీ నిర్ధారించేందుకు, అంటే ఇది బాగుంది, ఇంత బాగుంది, పర్సంటేజెస్ కానీ అన్ని చాలా విషయాలు ఉంటాయి. అంటే ప్రతిది ఆ రేటింగ్ స్కేల్ ద్వారా రేటింగ్ చేస్తారు, అగ్మార్క్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మొత్తం ఆ విషయాలన్నింటినీ చర్చించేందుకు భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏది అని అడుగుతుండు. ఏది, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. గుర్తుంచుకోండి, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. రైట్, ఈ ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి చేయడం, ప్రొడక్టివిటీ అని చెప్పింది కాబట్టి కాదు. జాతీయం నాణ్యతా మండలి అనేది ఉండదు యాక్చువల్గా. రైట్, ఇది కూడా క్యాన్సిల్ చేసేయచ్చు, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది. రైట, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1952లో స్టార్ట్ అయింది. రైట్, ఎక్కువగా డిస్కస్ చేస్తలేను, ఎందుకు అంటే ఆ డిస్కస్ చేస్తూ ఉంటే చాలా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోవాలి అంటే ఓన్లీ 20 మినిట్స్లో ఈ ఫటాఫట్ నేర్చుకుంటే చాలా ఎక్కువ విషయాలు కవర్ అవుతాయి కాబట్టి డైరెక్ట్గా చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్,
శ్రావణ బెలగొల, మహాబలిపురం అను చారిత్రాత్మక ప్రదేశాలు వరుసగా ఈ రాష్ట్రంలో కలవు. శ్రావణ బెలగొల ఎక్కడుంది? అది కర్ణాటకలో ఉంటుంది. రైట్, అంటే ఫస్ట్ ఇది కర్ణాటకలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి కర్ణాటక రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాబలిపురం ఎక్కడుంది? తమిళనాడులో ఉంది కాబట్టి తమిళనాడు ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. శ్రావణ బెలగొల ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. రైట్, ఇది ఇక్కడ ఉంది. మహాబలిపురం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కోవలోకి రానిది ఏంది? గుర్తుంచుకోండి, పశ్చిమ బెంగాల్ పారిశ్రామికంగా ఫుల్ అభివృద్ధి చెందింది. ఎందుకు? అక్కడనే అక్కడ సీషోర్ ఉంది కాబట్టి. రైట్, అక్కడ అన్ని ఫ్యాక్టరీస్ కానీ, అన్ని ఫ్యాక్టరీస్ కావాలి అంటే నది ఉండాలి, నది ప్రవాహం ఉండాలి, లేకపోతే ఏముండాలి, ఒక సముద్రం ఉండాలి. సముద్రం ఉంటేనే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది, అక్కడ చాలామందికి ఉపాధి దొరుకుతుంది, అక్కడ డెవలప్ అవుతుంది. సో పశ్చిమ బెంగాల్కి డెవలప్ అవుతుంది, ఎందుకంటే అక్కడ సీషోర్ ఉంది కాబట్టి, సీపోర్ట్ ఉంది కాబట్టి. తమిళనాడు డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఉంది కాబట్టి. మహారాష్ట్ర కూడా డెవలప్ అయింది, ముంబై ఉంది, ఐ మీన్ అక్కడ కూడా సీపోర్ట్ ఉంది కాబట్టి. లేనిది ఇక్కడ రాజస్థాన్లో లేదు కాబట్టి, రాజస్థాన్ ఎడారి. పారిశ్రామికంగా ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే రీజన్ ఏంది, రాజస్థాన్లో పరిశ్రమలు ఎక్కువ, ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగలేవు. ఇలాంటి చాలా చాలా రీజన్స్ వల్ల అక్కడ పరిశ్రమలు ఎక్కువ అభివృద్ధి చెందలేవు కాబట్టి మన దేశంలో రాజస్థాన్ అన్నది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కోవలోకి రాదు. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఎత్తైన సహజ వాయు నిక్షేపాలు బయటపడిన రాష్ట్రం ఏది అని అడుగుతుండు. ఎత్తైన, అతిపెద్ద ఎత్తైన సహజ వాయు నిక్షేపాలు బయటపడిన రాష్ట్రం. గుర్తుంచుకోండి, సహజ వాయువు అంటే నేచురల్ గ్యాస్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకటి ఎడారి ప్రాంతంలోనే దొరుకుతుంది. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే అరబ్ కంట్రీస్ ఎక్కువగా డెవలప్ అవ్వడానికి రీజన్ అక్కడ అవి ఎడారి ప్రాంతాలు, ప్లస్ అక్కడ ఎక్కువగా నేచురల్ గ్యాస్ దొరుకుతుంది. మన దేశంలో ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాం? అంతే, ఇది ఉన్నది ఒకటే ఆప్షన్. ఏంటిది? రాజస్థాన్. ఎందుకంటే రాజస్థాన్ ఒక ఎడారి ప్రాంతం, అక్కడనే దొరుకుతుంది. ప్రాబ్లం సాల్వ్డ్. రైట్, నెక్స్ట్ రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఏది? ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, అందరికీ తెలుసు, బట్ మరొకసారి, ఏంది రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఏది అంటే 72nd, రైట్, 72nd అధికరణం. గుర్తుంచుకోండి, రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికరణం ఏది అంటే 72nd అధికరణము. రైట్, నెక్స్ట్ టీవీలో శ్రవణ సంకేతాలను ప్రసారం చేయడానికి వాడే సాంకేతికను ఏమంటారు? రైట్, అంటే మనం టీవీలో వాయిస్ వింటుంటాం కదా, వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించినటువంటి మనం వాళ్ళు మాట్లాడేది మనకు వినపడడం, అట్లాంటి సాంకేతికను ఏమంటారు అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటారు. ఇక్కడ ఉంది, ఆప్షన్ 3 ఉంది చూడండి, పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటారు. రైట్, నెక్స్ట్ మౌర్యుల కాలంలో నగరంలోని న్యాయ వ్యవహారాలను ఎవరు చూసేవారు? అంటే కోర్ట్స్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన టోటల్ మ్యాటర్స్ని ఎవరు చూసేవాళ్ళని అంటున్నారు. గుర్తుంచుకోండి, ఇక్కడ నగరకులు అంటే నగరంలో చూసేవాళ్ళు. ఆప్షన్స్లలో వెరిఫికేషన్ అన్నమాట. రైట్, నెక్స్ట్ దీని ఆప్షన్కి ఆన్సర్ ఏంటంటే మహామాతృడు. గుర్తుంచుకోండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది, అందుకే వదిలేస్తున్నా. మహామాతృలు అంటే న్యాయ వ్యవహారాలను చూసేవాళ్ళని మహామాతృలు అంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కవి సంగీతకారునిగా ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, ఢిల్లీ సుల్తాన్స్, ఆ సుల్తాన్స్ వచ్చారు కదా ఢిల్లీ సుల్తాన్స్, వాళ్ళలో కవి కావాలంట ప్లస్ సంగీతకారుడు కావాలంట, అంటే పోయెట్రీ ప్లస్ సింగర్, ఈ రెండుగా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను అమీర్ ఖుస్రూ. రైట్, మరొకసారి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కవి ప్లస్ సంగీతకారుడిగా పేరు అందిన వ్యక్తి ఎవరు అంటే అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ క్వశ్చన్, మాంటెక్ చేంజ్స్ సంస్కరణలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయని అడుగుతుండు. ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి? 1919 అమల్లోకి వచ్చినాయి. రైట్, ఇయర్లో ఇయర్ అడిగింది కాబట్టి ఇయర్ ఒకటి రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డయాలసిస్ దేని నివారణ కోసం వాడతారు? డయాలసిస్ దేని నివారణ కోసం వాడతారు? ఎవరైనా మూత్రపిండాలు క్షీణించినాయి అనుకో వాడతారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. డయాలసిస్ అన్నది క్లియర్గా తెలుసు, ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా వచ్చేస్తుంది. గుండె కోసం కాదు, మెదడు కోసం కాదు, ఆప్షన్ 2 ఉండాలి, 1 అన్నా 4 అన్నా. పైవేవి ఇది కాకపోతే ఇదే అన్నట్టు, అంటే 1 కాకపోతే 4 అన్నట్టు. అయితే 1 చూసుకోవాలి. మూత్రపిండ లక్షణ్యత రైట్ ఆన్సర్ కాబట్టి రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ నీలి దర్పణ్ నాటకాన్ని ఎవరు రచించారు? రైట్, నీలి దర్పణ్ అంటే బ్లూ మిర్రర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అనువదించారు, అది కరెక్ట్ కాదు కానీ అనువదించారు. ఆ బ్లూ మిర్రర్ అంటే నీలి దర్పణ్ నాటకాన్ని ఎవరు రచించారు అంటే గుర్తుంచుకోండి ఎవరు, దీన్ దయాల్ మిత్ర. ఇక్కడ ఉన్నది ఆప్షన్ 2 ఉంది, ఇదే దీన్ దయాల్ మిత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, దీన్ దయాల్ మిత్ర. నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్ను ఏ అధ్యయనంలో వాడతారు? రైట్, రామన్ ఎఫెక్ట్ను ఎక్స్రేను అధ్యయనం చేయడానికి వాడతారనమాట. రైట్, నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోటు ఏది అని అడుగుతుండు.
గుర్తుంచుకోండి, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లోనే ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా ఎంతకాలం వరకు ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగవచ్చు? క్లియర్గా అర్థం చేసుకోండి, పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా సరే ఎన్ని రోజులు అంటే ఎంతకాలం వరకు ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగవచ్చు? ఎంతకాలం? 6 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్, 6 నెలల కాలం కొనసాగవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అంటే ఎక్కువగా బౌండరీస్ రాష్ట్రాలతోటి కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతుంది. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వేసుకోవచ్చు, అంటే ఆప్షన్ ఇది కాదు ఇది కాదని చెప్పేసి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఎంచుకోవచ్చు, బట్ మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కాబట్టి మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. బీహార్ తక్కువగా ఉంటుంది, గుజరాత్ కూడా తక్కువనే ఉంటుంది, చండీగఢ్ ఛత్తీస్గఢ్ కూడా తక్కువనే ఉంటుంది, సో మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మైకా ఖనిజం అత్యధికంగా ఉన్న దేశం ఏది అని అడుగుతున్నాడు. మనము మైకాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం యాక్చువల్గా, రైట్. మైకా అనగానే ఫస్ట్ ప్లేస్ ఇండియా గుర్తు రావాలి, రైట్. అండ్ కాటన్, ఇట్లా కాటన్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి, బట్ మైకా ఖనిజాలలో ఎక్కువగా అడిగేది ప్రస్తుతం ఖనిజాలలో అడుగుతాడు, ఎందుకంటే ఆల్రెడీ మిగతా అనే విషయాలు తెలుసు, ఖనిజాలు తెలియదు కాబట్టి మైకా అనేది ఖనిజం ఎక్కువగా అత్యధికంగా ఉన్న దేశం ఈస్ ఇండియా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిగా ఎన్నిక కాబడే అభ్యర్థికి ఉండవలసిన కనీస వయసు ఎంత? అంటే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ రాష్ట్రపతి కావాలనుకుంటున్నాడు, అతనికి కనీసంగా ఎన్ని సంవత్సరాలు ఉండాలని అడుగుతుడు. కనీసంగా 35 ఇయర్స్ ఉంటే సరిపోతుంది, గుర్తుంచుకోండి 35 ఇయర్స్. చాలామంది కన్ఫ్యూజ్ ఏం చేస్తారు అంటే 30 ఇయర్స్ పెట్టేస్తారు, 30 ఇయర్స్ కాదు 35 ఇయర్స్, రైట్. నెక్స్ట్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మయూరి కాశీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది, ఇది మయూరి కాశీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది మయూరి కాశీ ప్రాజెక్ట్? గుజరాత్ కాదు, మధ్యప్రదేశ్ కాదు, బీహార్ కాదు, పశ్చిమ బెంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎలా గుర్తుంచుకుంటారో అది మీ ఇష్టం, బట్ గుర్తుంచుకోండి మయూరి కాశీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, రైట్. నెక్స్ట్, అత్యంత ఎక్కువగా తీర ప్రాంతం ఉన్న భారత రాష్ట్రం ఏది అని అడుగుతుండు. ఏది? మహారాష్ట్ర అయితే కాదు, తీర ప్రాంతమే ఉండదు మహారాష్ట్రకి, 2 ఆప్షన్స్ ఇచ్చినట్టుండు. ఓకే, మహారాష్ట్ర కాదు కాబట్టి గుజరాతే ఆన్సర్. ఓకే, ఓవరాల్గా చూసుకున్నా కానీ అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న భారత రాష్ట్రం ఏది అంటే అది నన్ అదర్ దాన్ గుజరాత్కి వెళ్తుంది, రైట్. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్, ఏంటిది? అడవి గాడిదలు కనిపించే ప్రదేశం ఏది అని అడుగుతుండు. భారతదేశంలో అడవి గాడిదలు ఎక్కడ కనిపిస్తాయి అంటే గుజరాత్లో కనిపిస్తాయి, ఇది గుర్తుంచుకోవాలి ఫస్ట్ మెయిన్. గుజరాత్ ఎక్కడ ఉంది సుందర్బన్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది? సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, కాదు అస్సాం కాదు, కావేరీ డెల్టా కాదు, రన్ ఆఫ్ కచ్ ఇస్ ద రైట్ ఆన్సర్, రన్ ఆఫ్ కచ్లో కనిపిస్తాయి, రైట్. నెక్స్ట్, మైకాలజీ, మైకాలజీ దేనికి అధ్యయనం చేసే శాస్త్రం అని అడుగుతుండు, రైట్. మైకాలజీ మైకా కాదు, మైకా అంటే మైకా మైకా ఉంది అని చెప్పేసి అట్లా పెట్టేసుకోండి, పెట్టేయకండి. మైక్రోబయాలజీ కూడా కాదు, అది కూడా మైకా మైక్రో అట్లా ఇచ్చింది కాబట్టి ఇచ్చిండు, ఖనిజాలు కూడా కాదు. ఇది ఫంగి, ఫంగస్, ఫంగస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాంటివి చాలా ఉంటాయి కదా, వాటిని అధ్యయనం చేసేదాన్ని మైకాలజీ అంటారు, రైట్. నెక్స్ట్, హిమాలయాల్లో హిమాలయాలు దేనితో ఏర్పడతాయి అని అడుగుతుండు, రైట్. హిమాలయాలు మంచు శిలాలు, అసలు మంచు శిలాలతో ఏర్పడే ఒకటి తీసేయచ్చు, ఇగ్నిషియస్ శిలాలు కాదు. ఈ రెండింటి కన్ఫ్యూజన్, సెడిమెంటరీ శిలాల, మెటామార్ఫిక్ శిలాల, గుర్తుంచుకోండి సెడిమెంటరీ శిలాలు, రైట్. సెడిమెంటరీ రాక్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటితోటి హిమాలయాలు ఏర్పడ్డాయి, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం ఏర్పడేవి, రైట్. నెక్స్ట్, భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన మొదటి పోర్చుగీస్ క్రైస్తవ బోధకుడు ఎవరు అని అడుగుతున్నాం. ఎవరు ఫస్ట్ భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ క్రైస్తవ బోధకుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ నేవియర్. ఎక్కడ ఉన్నాడు? ఆప్షన్ 2, ఫ్రాన్సిస్ నేవియర్, రైట్. సెయింట్ ఫ్రాన్సిస్ నేవియర్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, రైట్. ఇతను ఫస్ట్ వచ్చిండనమాట భారతదేశానికి విద్యావ్యాప్తి చేయడానికి, రైట్. నెక్స్ట్, సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగించే కనెక్షన్ ఏ పద్ధతిలో ఉంటుంది, రైట్. ఏ పద్ధతిలో ఉంటుంది సాధారణంగా మనం ఇంట్లో కనెక్షన్ ఇచ్చుకుంటాం కదా వైర్ కనెక్షన్, అది సమాంతర పద్ధతిలో ఉంటుంది, రైట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ యొక్క మొదటి అంతస్తును ఎవరు నిర్మించారు? కుతుబ్ మినార్ యొక్క మొదటి అంతస్తును ఎవరు నిర్మించారు? బాబర్ నిర్మిస్తాడు, రైట్. కుతుబ్ మినార్ యొక్క మొదటి అంతస్తును బాబర్ నిర్మిస్తాడు. నెక్స్ట్, కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? దేన్ని పిలుస్తారు? బెల్జియం ఎక్కడుంది? ఓకే రైట్, 4th, బెల్జియంని పిలుస్తారు.
కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని బెల్జియంని పిలుస్తారు. నెక్స్ట్ రైట్ ఈ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ బాంబు జీవుల్ని తప్ప నిర్మాణాలకు హాని చేయదు? అంటే ఒక ఈ బాంబుని తీసుకెళ్ళి మనం ఒక సంథింగ్ ఒక ఏరియాలో పాడేసినాం అనుకో, అక్కడ ఉన్న జీవులన్నీ చచ్చిపోతాయి కానీ అక్కడ నిర్మాణాలు ఏం హాని కావన్నమాట, అంటే అక్కడ ఉన్న ఇల్లులు అని ఏం కావన్నమాట. అట్లాంటి బాంబు ఏదైనా ఉందా అంటే న్యూట్రాన్ బాంబు, గుర్తుంచుకోండి న్యూట్రాన్ బాంబు. ఆటమ్ బాంబు వేస్తే ఇల్లు కూడా కూలిపోతాయి, నార్మల్ బాంబు వేసినా ఇల్లు కూడా కూలిపోతాయి, పెద్ద పెద్ద బాంబు సెట్ వేడితే. హైడ్రోజన్ బాంబు పెట్టినా కూలిపోతాయి. సో ఆప్షన్స్ వెరిఫికేషన్లో మొత్తం మూడు ఎలిమినేట్ చేసినా కానీ మనకు మిగిలింది ఒక న్యూట్రాన్ బాంబే. సో అదే ఆన్సర్ రైట్. రైట్ నెక్స్ట్ ఏమిచ్చిండు, సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి అంటే ప్రెషర్, అంటే ఉంటుంది ఓషన్ దగ్గర ఆ ప్రెషర్ చూస్తే బారోమీటర్లో ఎంత వస్తుందని అడుగుతుండు. రైట్ ఇక్కడ మనకి 76 అన్నది తెలుసు, 76 అన్నది తెలుసు. 76 మీటర్సా మిల్లీమీటర్సా సెంటీమీటర్సా ఏంది అది? ఇక్కడ ఆప్షన్స్ 76 అని ఒకటే ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బట్ ఎగ్జామ్లో 73 సెంటీమీటర్ 73 మిల్లీమీటర్స్ ఇచ్చినందుకు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది, గుర్తుంచుకోండి డైరెక్ట్గా 76 cm అని గుర్తుంచుకోండి, ఇక ఏడోక ఉండదు రైట్. 76 cm. నెక్స్ట్ వాయునాళంలో ఉపయోగించే వాయువు ఏదైనా అడుగుతుండు. రైట్ వాయునాళంలో ఎప్పుడైనా సరే ఒక ఇనర్ట్ గ్యాస్ని జడవాయువుని నింపుతారు. ఆప్షన్స్ వెరిఫికేషన్ చూద్దాం. ఓకే అన్ని జడవాయువులో ఇచ్చారు, నియాన్, హీలియం, ఆర్గాన్, ఇట్లాంటి ఇస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలి. ఏది? ఆర్గాన్ని నింపుతారు వాయునాళంలో. ఏది నింపుతారు? ఆర్గాన్. నెక్స్ట్ చూడండి, పొటెన్షియల్ భేదాన్ని దేనిలో కొలుస్తారు అని అడుగుతున్నాడు. పొటెన్షియల్ భేదాన్ని దేంట్లో కొలుస్తారు? వోల్టా, వోల్ట్సా, వాట్సా, యాంపియరా? యాంపియర్ అయితే కాదు, కరెంట్ని కొలుస్తారు. భేదాన్ని అన్నాడు కాబట్టి వోల్ట్స్ రైట్, వోల్ట్స్లో కొలుస్తారు. నెక్స్ట్ సామంతుల నృత్యానికి ఏమని పేరు? గుర్తుంచుకోండి సామంతుల నృత్యము అని చెప్పేసి మయూర నృత్యంని పిలుస్తారు. క్లియర్? సామంతుల నృత్యం అని చెప్పేసి దేన్ని పిలుస్తారు? మయూర నృత్యంని పిలుస్తారు రైట్. నెక్స్ట్ వేదకాలం నాటి ప్రజలు మతభావాలు దీనిలో ప్రతిబింబిస్తాయి, అంటే వేదకాలంలో వాళ్ళ ఆచార్య వ్యవహారాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ అన్నీ క్రోడీకరించి ఒక బుక్లో రాసారు. ఐ మీన్ ఇప్పుడు ఆ బుక్ చదివితే మొత్తం ఆ వేదకాలంలో ఎలా ఉన్నది, వాళ్ళ ప్రజలు ఎట్లా నివసిస్తున్నారు, వాళ్ళు ఆహారం ఎట్లా తిన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనమాట. అప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా లైన్గా తెలుస్తాయన్నమాట, ఈ డిఫరెన్స్ చేయొచ్చు, పోయిట్రీ మొత్తం అసలు అట్లాంటివి ఎక్కడ ప్రతిబింబిస్తాయి అంటే ఏ వేదం చదివితే మనకు తెలుస్తాయని అడుగుతుండు రైట్. ఏ వేదం చదివితే తెలుస్తాయి? యజుర్వేదం. యజుర్వేదంలో క్లియర్గా యజ్ఞయాగాదాల గురించి, అంటే యజ్ఞాలు ఎలా చేసారు, వాళ్ళ ఫుడ్ ఎట్లుంటుంది, అంటే ప్రతి విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేశారన్నమాట రైట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? యజుర్వేద ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేదకాలం నాటి ప్రజలు మతభావాలు దేనిలో ప్రతిబింబిస్తాయి? సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చిండు మళ్ళొకసారి. సరే యజుర్వేద ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉంది? రైట్ ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉంది? అసలు ఐలాండ్ అంటే యాదగిరి గుట్ట ఒక ఐలాండ్ కాదు. ఐలాండ్ అంటే ఏంటిది? ఫోర్ సైడ్స్ వాటర్ ఉంటుంది అని ఐలాండ్ అంటారు. హనుమకొండ కూడా ఫోర్ సైడ్స్ వాటర్ లేవు. ఇదేంది కోటప్ప కొండ కూడా ఫోర్ సైడ్స్ వాటర్ లేవు. నాగార్జునకొండ దగ్గర ఫోర్ సైడ్స్ వాటర్ ఉన్నాయి రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంది? ఐలాండ్. ఫస్ట్ ఈ ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే నాగార్జునకొండ దగ్గర ఉంది. ఎందుకంటే ఒకటే ఐలాండ్ ఇలా మన మూడు ఆప్షన్స్లలో, ఫోర్ ఆప్షన్స్లలో మూడు బట్టి ఇది ఒకటే ఫోర్త్ది ఐలాండ్. సో ఐలాండ్ మ్యూజియం కూడా అక్కడనే ఉంటుంది రైట్. నెక్స్ట్ గుల్బర్గా. గుల్బర్గా ఏ రాష్ట్రంలో ఉంది? గుల్బర్గా ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది రైట్. నెక్స్ట్ మీరాబాయ్ ఎవరి శిష్యురాలు? మీరాబాయ్ మనం చాలా చూసుకుంటాం, ఇస్కాన్ టెంపుల్ దగ్గర కానీ మీరాబాయ్ ఫొటోస్ ఉంటాయి, చాలా దగ్గర ఉంటాయి. ఎవరికి ఏ అంటే ఇస్కాన్ టెంపుల్ ఎవరికి సంబంధించింది? కృష్ణుడికి సంబంధించింది రైట్. అంటే మీరాబాయ్ ఎవరి శిష్యురాలు? మీరాబాయ్ ఎవరి శిష్యురాలు? లార్డ్ కృష్ణ, కృష్ణుని శిష్యురాలు రైట్. నెక్స్ట్ బ్యాటరీ ఏక సెల్ వోల్టేజ్ అంటే ఒక సెల్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది? అంటే ఒక మనం బ్యాటరీ తీసుకుంటాం కదా, ఆ బ్యాటరీ యొక్క ఒక సెల్ని తీసుకుంటే దాని బ్యాక్ సైడ్ ఎంత వోల్ట్స్ అని రాసింది ఉంటుంది అని అడుగుతుంది. ఎంత ఉంటుంది? 2 వోల్టేజెస్ ఉంటుంది రైట్. బ్యాటరీ ఎన్ని వోల్ట్స్ ఉంటుంది అంటే 2 ఉంటుంది రైట్. నెక్స్ట్ క్రింది వానలో ఎవరు సముద్ర నీటిలో పడవ తేలుతుందని వివరించారు? గుర్తుంచుకోండి వాటర్కి సంబంధించింది అడుగుతుండు. ఇందులో వాటర్కి సంబంధించింది అడుగుతుంది అంటే న్యూట్రాన్ కాదు, సిఆర్ ఏమిచ్చిండు? సిఆర్ రామ్. అసలు ఆ పేరు కూడా తెలియదు యాక్చువల్గా, సిఆర్ రామ్ కూడా కాదు రైట్, బోయలే కూడా కాదు, ఆర్కమెడిస్ ఒక్కటినే వాటి గురించి చెప్పిండనమాట రైట్. ఎవరు సముద్ర నీటిలో పడవ తేలుతుందని వివరించారు? ఎవరు వివరించారు? ఆర్కమెడిస్ వివరించారు రైట్. అంటే డెన్సిటీ గురించి వివరించారు అన్నమాట, సాంద్రత గురించి. అంటే ఒక ఒక ఐ మీన్ ఒక పడవ
నీటిలో ఉన్నదనుకో దానికి సంబంధించినటువంటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది, ఏ నీటిలో సముద్ర నీటిలో ఉంటే. అదే వట్టి నీటిలో ఉందనుకో సాంద్రత తక్కువ ఉంటుంది. సో ఒక పడవ నది నుంచి, ఐ మీన్ నది నుంచి కానీ ఇక్కడ కొలల నుంచి కానీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు అది తేలుతుంది సాంద్రత వల్ల అని చెప్పింది ఆర్కిమిడిస్ అనమాట. దాన్ని ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటారు, రైట్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా పాలన బ్రిటిష్ రాజ్యాధికారం కిందికి వచ్చింది, రైట్. ఎప్పుడు వచ్చింది బ్రిటిష్ మనని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తుండే, ఈఏసీ అంటారు. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిన తర్వాత వాళ్ళకి నచ్చక ఈ ఏంది బ్రిటిష్ రాజ్యాధిపత్యంకి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది, సిపాయిల తిరుగుబాటు అయిపోయినాక వెళ్తుంది. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది, 1857లో వచ్చింది. 1857 తర్వాత ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఉంటుంది కదా, ఈఐసీ అంటాం, ఈఐసీ నుంచి ఎక్కడికి వెళ్ళింది, రాజ్యాధిపత్యంకి వెళ్ళింది. అంటే ఎప్పుడు వెళ్ళి ఉంటుంది, 1858లో వెళ్తుంది, గుర్తుంచుకోండి. 1857లో ఎంటనే వెళ్ళదు, దానికి చర్చలు అవి జరుగుతాయి సంథింగ్. ఎప్పుడు 1858లో వెళ్తుంది. ఆన్సర్ 2 అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్కి గురుదేవ్ అని చెప్పేసి ఎవరు బిరుదు ఇచ్చారని అడుగుతుండు. రవీంద్రనాథ్ ఠాగూర్కి గురుదేవ్ అని సంబోధించిన వాళ్ళెవరు? ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 అనీ బిసెంట్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. ఎవరు ఇచ్చారు, రైట్, ఎవరు, మహాత్మా గాంధీ ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్కు గురుదేవ్ అని చెప్పేసి. ఎవరు ఇచ్చారు బిరుదు, మహాత్మా గాంధీ, రైట్. నెక్స్ట్, 365 రోజుల క్యాలెండర్ను మొదట తయారు చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతుండు. 365 డేస్ క్యాలెండర్ని ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు అయితే ఈజిప్ట్లు, రైట్. మనం వాడుతుంది ఏంది, ఇప్పుడు గ్రిగేరియన్ క్యాలెండర్ వాడుతున్నాం మనం. యాక్చువల్గా మనది మనం భారతదేశంలో తయారు చేసిన క్యాలెండర్ ఏంది, శాక, రైట్. కనిష్కుడు తయారు చేస్తాడు శక, శకయుగం స్టార్ట్ చేస్తాడు అతనే. మనం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మాత్రం శకయుగం, శక క్యాలెండరు. మనం వాడుతుంది అంటే రెగ్యులర్గా వాడుతుంది మాత్రం గ్రిగేరియన్ క్యాలెండరు. అసలు యాక్చువల్గా ఈ 365 డేస్ క్యాలెండర్ని సృష్టించింది ఎవరు అంటే ఈజిప్ట్లు, రైట్. నెక్స్ట్, ఏ దేశ శాస్త్రజ్ఞుడు హరిత విప్లవంకి పేరు పెట్టాడు? అంటే ఎవరు ఫస్ట్ నాంది పలికింది హరిత విప్లవం అంటే ఇట్లుండాలి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇట్లుంటుంది, ఇట్లా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతుంది. అసలు ఇట్లాంటి గ్రీన్ రెవల్యూషన్ కానీ ఈ బుక్లో ప్రకారం, అంటే బుక్లో రాసింది మనం చదువుకుంటాం కాబట్టి బుక్ ప్రకారం ఈ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసింది మాత్రం అమెరికా శాస్త్రవేత్త, రైట్, బుక్ ప్రకారం. ఇది యాక్చువల్గా ఇది మనదే అని చెప్తారు, అంటే మన వాళ్ళు ఇంతకుముందు కూడా ఇట్లాంటి చెప్తారు, బట్ అమెరికా శాస్త్రజ్ఞుడు అని చెప్పేసి బుక్ల ప్రకారం. నెక్స్ట్, కుల వ్యవస్థ మన సమాజంలో పెంచినది, రైట్. కుల వ్యవస్థ మన సమాజంలో పెంచినది ఏంది, అసమానతలు పెంచిందా, పెంచింది, పెంచిందని చెప్పుకోవచ్చు. కుల వ్యవస్థ వివక్షతను పెంచిందా, పెంచింది. అసమానతలు వివక్షత రెండిచ్చింది ఇక్కడ, అంటే ఇదే ఆన్సర్, ఇది ఇది కాదు, ఎందుకంటే అవి రెండిందులో ఉన్నాయి కాబట్టి ఏది కాదన్నది కాదు, రైట్. నెక్స్ట్, పూర్వ సంస్థానాధీశులకు ప్రత్యేక సదుపాయాలు బిరుదులు ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది? అంటే ఇంతకుముందు సంస్థానాధీశులు ఉండే కదా, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తుండే, వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తుండే అనమాట. మన భారతదేశంలో ఒక రాజ్యాంగ సవరణ చేసిరు, అమెండ్మెంట్ చేసిరు. ఏ అమెండ్మెంట్ చేయడం వల్ల అది మొత్తం రద్దయిందని అడుగుతుండు. అమెండ్మెంట్ చేయడం వల్ల 26th అమెండ్మెంట్ మొత్తం వాటిని రద్దు చేసేసింది, ఓకేనా, క్లియర్గా గుర్తుంచుకోండి. మళ్ళీ, పూర్వ సంస్థానాధీశులకు ప్రత్యేక సదుపాయాలు మరియు బిరుదులు ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది? ఏ అమెండ్మెంట్ రద్దు చేసింది? 26th అమెండ్మెంట్ రద్దు చేసింది, రైట్. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడుగుతుండు, రైట్. అంటే మన స్వాతంత్రం రావడానికన్నా 3 ఇయర్స్ ముందు ఏర్పాటు చేశారు. ఇట్లా గుర్తుంచుకుంటే చాలా ఈజీ, ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అంటాం, రైట్. దీన్ని 1945లోనే ఏర్పాటు చేస్తారు, రైట్, క్లియర్లీ క్లారిఫైడ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేస్తారు అంటే 1945లో ఏర్పాటు చేస్తారు, రైట్. నెక్స్ట్, కన్నడ భాషలో మొదటి నవలాకారుడు ఎవరు? ఇది ఒక 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసిన. కన్నడ భాషలో మొదటి నవలాకారుడు ఎవరు అంటే హేమచంద్ర, రైట్. కన్నడ భాషలో మొదటి నవలాకారుడు హేమచంద్ర. నెక్స్ట్, గ్రాండ్ కన్యన్ ఉన్న దేశం ఏది? గ్రాండ్ కన్యన్ ఎక్కడుంది అంటే అమెరికాలో ఉంది. గ్రాండ్ కన్యన్ ఉన్న దేశం అమెరికా, రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సర్వెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించింది ఎవరు అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, సర్వెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. థ్యాంక్ యూ వెరీ మచ్.